కరోనా సోకిన మధుమేహం వ్యాధిగ్రస్తులు తమ తమ ఫ్యామిలీ డాక్టర్ల సలహా మేరకు వైద్యం తీసుకోవాలని స్నేహ ఆసుపత్రి వైద్యులు ప్రముఖ షుగర్ స్పెషలిస్ట్ డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ సూచించారు. తమ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మధుమేహం వ్యాధిగ్రస్తులు కరోనా కష్టకాలంలో తీసుకోవాలని జాగ్రత్తలను వివరించారు. ఈ కరోనా చాలా ఎక్కువగా ఉన్న విషయం మనందరికీ తెలుసున్నది. సో ఈ సెకండ్ వేవ్ లో చాలా విపరీతంగా ఉంది స్ప్రెడ్. ఈ సెకండ్ వేవ్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఏజ్ గ్రూపులకి వస్తుంది, చిన్నపిల్లలకి, మధ్య వయసు వాళ్ళకి, ముసలి వాళ్ళకి, అందరికీ. వాటిలో చాలామందికి షుగర్ కూడా ఉంటుంది. మీకు తెలుసు షుగర్ ప్రపంచంలో రెండో అతిపెద్ద కంట్రీ అని మన భారతదేశం. ఉజ్జాయింపుగా ఒక 7 కోట్ల మందికి షుగర్ ఉంది. సో ఈ కరోనా టైంలోనే షుగర్ ఉన్న పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్దాల్చుకున్నాను. ప్రతి షుగర్ పేషెంట్కి ఎప్పుడు కూడా బ్లడ్ షుగర్ చాలా కంట్రోల్లో ఉండాలి. బట్ కరోనా టైంలోనే ఇచ్చే డ్రగ్స్లోని స్టెరాయిడ్స్ అనేది చాలా కామన్గా యూజ్ చేసే డ్రగ్స్. అవి మెడ్రాల్ అవ్వచ్చు, ప్రెగ్మెట్ అవ్వచ్చు, వయసులోన అవ్వచ్చు, లేదంటే లో మాలిక్యులర్ హిపారిన్ సారీ సాల్ మెడ్రాల్ లాంటి ఇంజెక్టబుల్స్ అవ్వచ్చు. సో వీటి వలన షుగర్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. దాన్ని మనం ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది పేషెంట్కి ఈ కరోనాతో షుగర్ ఉన్న పేషెంట్ 400, 500, 600, 700 కూడా చూస్తున్నాం. సో ఆ టైంలో డెఫినెట్గా ఇన్సులినే ఇవ్వాలి. సో ఇన్సులిన్ మన ఫస్ట్ ప్రజెంట్ అయ్యేటప్పుడు షుగర్ని బట్టి మన ఇన్సులిన్ మనం సెలెక్ట్ చేస్తాము. కొంతమందికి ఆర్ అనే ఇన్సులిన్ ఉంటుంది, ఇన్సుజన్ ఆర్ కానీ, ఓసులిన్ ఆర్ కానీ, యాక్ట్రాపిడ్ కానీ, అలాంటి ఒక 3 ఇంజెక్షన్లు ఇచ్చి రాత్రి 10 గంటలకి ఒక బేసల్ ఇన్సులిన్ లాంటిది ఏమైనా లాంటస్ కానీ గ్లార్జిన్ కానీ ఇవ్వాలి. లేదు కొంతమందికి టిఫిన్కి ముందు, మధ్యాహ్నం భోజనానికి ముందు ఆర్ అనేది యాక్ట్రాపిడ్ కానీ, ఇన్సుజన్ ఆర్ కానీ, ఓసులిన్ ఆర్ కానీ ఇచ్చి నైట్ పడుకునే ముందు అదే డిన్నర్కి ముందు 30/70 అని అదే మిక్స్టార్ కానీ, ఓసులిన్ కానీ, ఇన్సులిన్ కానీ అలా కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి ఏం చేస్తామంటే కొంచెం కంట్రోల్లో బాగానే ఉంది అనిపిస్తే ట్యాబ్లెట్స్ అలాగే కంట్రోల్ చేస్తూ నైట్ టైం మాత్రం ఓన్లీ ల్యాంటస్ ఒకటే ఒక 15 యూనిట్లు కానీ 20 యూనిట్లు కానీ చేసుకోమని చెప్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ కోవిడ్ వాళ్ళకి షుగర్ కంట్రోల్ చాలా చాలా ముఖ్యం. కోవిడ్తో బయటకు వచ్చినా సరే చాలామంది షుగర్స్ మళ్ళీ ఎక్కువయ్యి, మళ్ళీ ఇంకొకసారి అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో, ఈ డయాబెటీస్ కంట్రోల్ అవ్వకపోవడం వలన మళ్ళీ హార్ట్ అటాక్స్ వచ్చి, లేదా పెరాలిటిక్ స్ట్రోక్స్ వచ్చి, లేదా డీకే అని అంటారు, అంటే కీటోన్ బాడీస్ పాజిటివ్ అయ్యి మళ్ళీ అడ్మిట్ చేసి ఐసీయూలో ఉంచి మళ్ళీ దానికి కూడా చాలా డబ్బులు మనం ఖర్చు పెట్టవలసి వస్తుంది. సో కరోనాకి డబ్బులు ఖర్చు అవుతున్నాయి బయటకు రావడానికి. కరోనా వల్ల మళ్ళీ షుగర్ రైజ్ అయితే మళ్ళీ షుగర్ కూడా మళ్ళీ ట్రీట్మెంట్ కోసం మళ్ళీ ఇంకొకసారి అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఈ రోజుల్లో పేషెంట్ అడ్మిట్ చేస్తే ఎంత క్రిటికల్గా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే. పేషెంట్ రూమ్లో ఉన్నా సరే అటెండెన్స్ ఇటు రావడం, అటు తిరగడం, వాళ్ళకి మళ్ళీ భోజనాలు తీసుకురావడం, మళ్ళీ డాక్టర్ కలిసి మందులు కొని తీసుకురావడం. సో వాళ్ళతో అటెండెన్స్, సొసైటీలో ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం వల్ల అటెండెన్స్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి లక్షణాలు వచ్చి కోవిడ్ లక్షణాలు మళ్ళీ కోవిడ్తో తిరగడం జరుగుతుంది. సో సాధ్యంత వరకు మనం అడ్మిషన్స్ కంట్రోల్ చేయాలి అంటే కోవిడ్ని మొదటి దశలోనే మనం కనిపెట్టుకొని ఇంటి దగ్గర రెస్ట్ తీసుకొని మాస్క్ యూజ్ చేస్తూ శానిటైజేషన్ వాడుతూ సోషల్ డిస్టెన్స్ వాడుతూ, దాన్ని ఎస్ఎంఎస్ అంటారు, ఎస్ అంటే సోషల్ డిస్టెన్స్, ఎం అంటే మాస్క్, ఇంకొక ఎస్ అంటే శానిటైజరు. సో ఈ 3 మనం యూజ్ చేస్తూ మనం ప్రివెంట్ చేయాలి. వచ్చిన వాళ్ళేమో డిసీజ్ పెరగకుండా కూడా చూసుకుంటా ఉండాలి. ఇదే కాకుండా షుగర్ పేషెంట్కి, కోవిడ్ ఉన్న పేషెంట్కి మెయిన్ డెత్ కారణానికి ఏంటంటే థ్రాంబస్ అనమాట, మైక్రో థ్రాంబై అంటాం, అంటే బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది. ఆ బ్లడ్ క్లాట్ అవడం ఒకసారి లంగ్స్లో కావచ్చు, బ్రెయిన్లో రావచ్చు, హార్ట్లో రావచ్చు, లేదా కిడ్నీస్లో రావచ్చు. సో దానికి ఇంజెక్షన్స్ ఉంటాయి, లో మాలిక్యులర్ హిపారిన్, క్లెక్సన్, ఫ్లక్సమ్ అని పెడతాము అడ్మిట్ అయినప్పుడు. ఇంటికి వెళ్ళినప్పుడు రివాక్సపాన్ అని కొత్తగా ఒక డ్రగ్ వచ్చింది, యాంటీ కోవిడ్ అది, రివటాన్ కానీ రివాక్సాన్ అని కానీ ఉంటాయి. బాడీ వెయిట్ని బట్టి కొంతమంది 15 mg ఇస్తాము, లేదంటే యూజువల్గా 10 mg ఇస్తాం. అది మాత్రం కొంచెం ఎక్కువ రోజు 7 రోజులు వాడవలసి ఉంటుంది, మేబీ 2 నెలలో, 3 నెలలో, 4 నెలలో, డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ సివియరిటీ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద సింటమ్స్. సో అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి థ్రాంబస్ని కంట్రోల్ చేస్తూ తర్వాత ఈ కోవిడ్ వల్ల వచ్చే వాస్కులర్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. వీటితోటే వైటమిన్ సి ఇవ్వాలి, జింక్ ఇవ్వాలి, వైటమిన్ D3 ఇవ్వాలి, కాల్షియం ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్. యాంటీబయాటిక్ వచ్చేటప్పటికి మనం డాక్సిసైక్లిన్, ఎజిథ్రోమైసిన్ ఎక్కువగా యూజ్ చేస్తాము కోవిడ్లో. షుగర్ పేషెంట్లు కూడా ఇస్తూ ఉంటాం, కానీ షుగర్ పేషెంట్ అడ్మిట్ అయితే మాత్రం తొందరగా సెప్సిస్ వస్తుంది కాబట్టి ఎక్కువ షుగర్స్ ఉంటే ఈ 2 యాంటీబయాటిక్స్తో పాటుగా మేము మోనోసఫన్ కానీ, లేకపోతే టాజోబాక్టన్ కానీ, లేకపోతే లిజోలిడ్ అని కానీ కొంచెం హైయర్ యాంటీబయాటిక్స్ ఇస్తూ సో స్పెక్ట్రమ్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటే మొత్తం అన్ని బ్యాక్టీరియాకి కూడా అది కవర్ అవుతుంది. సో ఆ విధంగా మనం యాంటీబయాటిక్ కూడా డయాబెటిక్ పేషెంట్ అడ్మిట్ అయితే మాత్రం అందరూ ఇచ్చే డాక్టర్స్ ఎక్కువ ఇన్స్ట్రమేషన్ సరిపోకపోవచ్చు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ రేంజ్ కూడా యూజ్ చేయవలసి వస్తుంది.
మూడో అతిముఖ్యం ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లూయిడ్ బ్యాలెన్స్. అది చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్లో. సో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఎప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. యూరిన్ ఏమో రెగ్యులర్గా అవుతూ ఉండాలి. పర్ డే యూజువల్గా 1 to 1.5 లీటర్ అవ్వాలి సమ్మర్ టైంలో. అంతకన్నా తక్కువ అయితే మళ్ళీ కిడ్నీ మీద వర్క్లోడ్ పెరుగుతుంది. సో క్రియాటిన్ ఎలా ఉంది, యూరియా ఎలా ఉంది, జిఎఫ్ఆర్ ఎలా ఉంది, అవి చూసుకుంటూ దాన్ని బట్టి మనం ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ షుగర్ పేషెంట్కి ఏమైనా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాలనుకుంటే మాత్రం ఓన్లీ ఫ్లూయిడ్ టు బి గివెన్ ఇస్ ఐ ఎన్ఎస్ నార్మల్ 7 అంటాం. డీఫై ఇవ్వకూడదు షుగర్ పేషెంట్కి, షుగర్ ఎక్కువ రేజ్ అయిపోతుంది. అలాగే ఆర్ఎల్ కూడా ఇవ్వకూడదు, ఎందుకంటే క్రియాటిన్ అది ఎక్కువగా ఉంటే మళ్ళీ కిడ్నీ ఫెయిల్యూర్ మళ్ళీ పెరుగుతుంది. అన్లెస్ పేషెంట్కి ఏమైనా గ్యాస్ట్రైటిస్ వస్తే తప్పించి మిగతా టైంలో మాత్రం మనం ఇచ్చే ఫ్లూయిడ్ ఓన్లీ నార్మల్ 7 ఇవ్వాలి. సో అది కూడా ఒకేసారి ఎక్కువ డోస్ ఇస్తే క్రానిక్ డయాబెటిక్స్ ఉంటే మళ్ళీ హార్ట్ మీద ఫంక్షన్ తక్కువగా ఉండి హార్ట్ ఫెయిల్యూర్లాగా వచ్చి ఆయాస్ వంటి రావచ్చు. కాబట్టి యూజువల్గా 50 ml 75 ml 100 ml పర్ అవర్ అలా ఇస్తూ అవుట్పుట్ని చూసుకుంటూ డోస్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో నా ఉద్దేశం ప్రకారం కరోనా పేషెంట్ షుగర్ పేషెంట్కి వచ్చినా మనం భయపడాల్సిన పని ఏమీ లేదు. సో మీరు రెగ్యులర్గా ఉన్న డాక్టర్ గారికి అన్ని విషయాలు బాగా తెలుసు కాబట్టి కొత్త డాక్టర్లు మార్చకుండా మీరు రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ గారి దగ్గరికి, షుగర్ డాక్టర్ గారికి వెళ్ళి మీరు ఇలా కరోనా గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా దానికి సంబంధించిన టైం ఇన్సులిన్ మార్చడం, అలాగే రివరాక్సిబల్ అనే ట్యాబ్లెట్ అవసరం అయితే పెట్టడం, అలాగే యాంటీబయాటిక్స్ అవసరం అయితే యాంటీబయాటిక్స్ మార్చడం, అలాగే అందరికి ఇచ్చే ట్యాబ్లెట్లాగా ఇవన్నీ ఇవ్వడం, అలాగే ఐవర్మెక్టిన్ కూడా ఇస్తూ ఉంటారు, అది కూడా డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం తీసుకుంటే డెఫినెట్గా డయాబెటిక్ పేషెంట్లు కూడా మనం చక్కగా మంచిగా మళ్ళీ నార్మల్ పీపుల్ని చేయొచ్చు అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఐసోలేషన్ చాలా ఇంపార్టెంట్. సో వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక 3 వీక్స్ కానీ 4 వీక్స్ కానీ ఎంత ఎక్కువ టైం ఐసోలేషన్లో ఉంటే తనకి మంచిది, పేషెంట్కి మంచిది, పేషెంట్తో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రాకుండా కూడా మనం కంట్రోల్ చేయగలము.